నోములన్నీ మా పర్సులు ఖాళీ చేస్తందుకే అని గునుగుతారు ఇంటికాడ మొగోళ్ళు. కానీ అక్కలు ఏం పూజలు చేసినా ఏ నోం మొక్కినా అంత అల్ల మంచికే కదా. ఇవాళ శ్రావణ మాసం 2వ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అక్కలంతా. చుట్టుముట్టు ఆడోళ్ళని పిలిచి పసుపు కుంకాలు వాయినంగా ఇచ్చిండ్రు. ఇండ్లలా గుళ్ళ కాడ మస్తు సంబరంగా అనిపిస్తుంది. మరి ఏడేడు ఎట్లెట్లా జరిగిందో మొత్తం చూద్దాం పారి. హైదరాబాద్ కొత్తపేటలా అష్టలక్ష్మి అమ్మవారిని బంగారంతో సింగారిచ్చిర్రు. 40 తులాల బంగారు కాసుల పేరు కంఠమణి, నగలు ఎంత ముద్దుగా అలంకరించిండ్రో కదా. ఇక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం ఎంత పెద్ద లైన్ ఉందో చూడుండ్రి. ఈడనే కాదు, తెలంగాణ అంతటా గుళ్ళకాడ వ్రతాలు పూజలు చేసిండ్రు భక్తులు. భువనగిరిల 3 లక్షల నోట్లతోని అమ్మవారి గుడిని డెకరేషన్ చేసిండ్రు. పొద్దుగాల సందే నోములు నోసుకొని వాయనాలు వంచుకున్నారు. శ్రావణ మాసం నెల అంతా పూజలు వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. కొలుసుకున్నోళ్లకు కొలుసుకున్నంత భాగ్యమని భక్తుల నమ్మకం.